హాయ్ ఫ్రెండ్స్, IIIT RGUKT 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అప్లికేషను అయితే మనకి ఈ నెల 26వ తేదీ లోపల మనం కంప్లీట్ చేయాలి. అయితే ఆల్రెడీ దాదాపుగా ఇప్పటికైతే 30% కంప్లీట్ కూడా చేశారు ఆన్లైన్లో అప్లికేషను. ఫస్ట్ మనం ఫీజు కట్టేస్తే తర్వాత మనకి యొక్క ఇతరాత్ర లోడ్స్ అయితే అప్లోడ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ చేసేటప్పుడు దాదాపుగా మీకు తెలిసే ఉంటుంది, ఒక్కసారి రిపీట్ చేద్దామని. అడ్రస్సు ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్సు చాలామంది ఫిల్ చేస్తున్నారు, అవసరం లేదు. ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అయితే మార్కులు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఈ హాల్ టికెట్ ఈ ఫిల్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అప్లికేషన్లో లాస్ట్ 2022-23 విద్యా సంవత్సరానికి ఇప్పుడు చాలా మార్పులు అయితే వచ్చాయి. ఇంతకుముందు క్యాస్ట్ ఇటువంటి స్టడీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడైతే అవన్నీ కూడా ఏం అప్లోడ్ చేయడం లేదు, మనం ప్రిఫరెన్స్ ఇస్తే అక్కడ మామూలుగా ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈసారి మీరు జాగ్రత్త వహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, కాలేజీల యొక్క ప్రిఫరెన్స్ అనేటువంటిది చూసుకోవాలి. అదంటే ఇప్పుడు చాలామంది ఎస్వి రీజియన్లో ఉండేటువంటి కాలేజీలు మాత్రమే ఎస్వి వాళ్ళు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆంధ్ర యూనివర్సిటీ ప్రాధాన్యతలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఆంధ్ర ప్రాధాన్యత ఉన్నటువంటి కాలేజీలకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చాలామంది అనుకుంటున్నారు. అది తప్పు. మీరు మీకు వచ్చిన మెరిట్ ఆధారితంగా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో వాళ్ళు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి ఆర్కే వ్యాలీకి పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి న్యూజివీడు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీకు వచ్చిన మెరిట్ని బట్టి మీకు సీట్ వస్తుంది. కాబట్టి మీకు ఏ కాలేజ్ అయితే ఇష్టమో ముందు ఆ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఇచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్కి మనం చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూపిద్దాం. ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదంటే ఎన్సీసీ లేదంటే భారత స్కౌట్స్ క్యాప్కి సంబంధించి ఇట్లాంటివి ఫిల్ చేసేటప్పుడు ఎస్ నో అనేటువంటి జాగ్రత్తగా చేయాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనకి ఇక్కడ కానీ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ప్రిఫరెన్స్ 1 చూడండి, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ప్రిఫరెన్స్ 4 ఇలా ఇచ్చుంటాడు. ముందు మీరు బాగా మీకు ఇష్టమైంది, మీకు దగ్గర ఉన్నది, మనం ఇంతకుముందు కూడా వీడియో చేసి ఉన్నాం దేనిని ముందు ప్రిఫరెన్స్గా ఎంచుకోవాలనేది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫ్యాకల్టీ మంచిగా ఉన్నారా లేదా, క్యాంపస్ బాగుందా లేదా, మీకు దగ్గరగా ఉందా లేదా, మీ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను పెట్టినటువంటివి, అతనైతే నూజివీడు ఇష్టం కాబట్టి ఫస్ట్ పెట్టాడు, తర్వాత శ్రీకాకుళం, తర్వాత ఆర్కే వ్యాలీ పెట్టారు. ఇదే ఆర్డర్ పెట్టాలని, కొంతమందికి ఆర్కే వ్యాలీ ఇష్టం ఉండొచ్చు, ఆర్కే వ్యాలీ ఫస్ట్కు రావచ్చు, నూజివీడు సెకండ్కి రావచ్చు, ఒంగోలు ఫస్ట్కు రావచ్చు, ఇలా పెట్టుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. అదే సమయంలో మనకు ఇక్కడ చూడండి, ఇవి ఇక్కడ డూ యూ క్లైమ్ రిజర్వేషన్ అండర్ ఎన్సీసీ ఉంటే ఎస్ లేదా నో, డూ యూ క్లైమ్ రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ కేటగిరీ ఉంటే ఎస్ లేదా నో, డూ యూ క్లైమ్ రిజర్వేషన్ అండర్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంటే ఎస్ లేదా నో. ఇలా అడ్రస్ అనేటువంటిది మీరు ఆధార్లో పని లేదు, మీరు ప్రజెంట్ కరెంట్ అడ్రస్ రెసిడెన్స్ ఎవరు ఎక్కడైతే ఉంటారో అది పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఒకసారి ఇవి ఫిల్ చేసేటప్పుడు ఇది జాగ్రత్తగా చేయండి. డిజేబుల్డ్ పర్సన్స్ కానీ ఉంటే ఆ డిజేబుల్డ్ ఎస్ అని పెడితే మీకు పర్సెంటేజ్ అడుగుతారన్నమాట, ఆ పర్సెంటేజ్ కూడా చూసుకోవాలి. ఇది వీటికి సంబంధించినటువంటి మనకు ఓకే. ఇవి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఒకసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో కూడా ఓసీనా బీసీనా ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండి కూడా వాళ్ళు పాపం మాకు తెలిసినటువంటి వ్యక్తులు అది అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేయని దానివల్ల కూడా వాళ్ళకి ఆ సంవత్సరం సీట్ మిస్ అవ్వడం జరిగింది, ఓపెన్లోకి వెళ్ళిపోయారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఈ ఆప్షన్స్ స్టిక్ రెండుసార్లు చూసుకోండి. మళ్ళీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ ఓకేనా అని కూడా వస్తుంది, అప్పుడు చూసుకొని మాత్రం ఫైనల్ సబ్మిట్ చేయండి. ఇది మనం ఇవి ఒక్కటి చూసుకోవాలి. ఇంకా ఈసారి అప్లోడ్ చేయాల్సినటువంటివి ఏమీ పెద్దగా ఇవ్వలేదన్నమాట. ఒక హాల్ టికెట్, ఒక ఆధార్ కార్డు సంబంధించినటువంటిది, ఫోటో ఒకటి మాత్రం, ఫోటో హాల్ టికెట్ మాత్రం అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మిగతా ఎన్ని క్యాస్ట్కి సంబంధించి కానీ ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మనం సరిపోతుంది, అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ సౌలభ్యం ఈసారి వచ్చింది కాబట్టి కొంత కన్ఫ్యూజన్కి గురవ్వాల్సి ఉన్నటువంటి అవసరం అయితే లేదు. అడ్రస్ విషయం ఇది. డేట్ ఆఫ్ బర్త్ చాలా జాగ్రత్తగా మీరు ఫిల్ చేయాలి, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మార్కులు సమానమైనప్పుడు డేట్ ఆఫ్ బర్త్ను బట్టే మీకు
సీట్ అలాట్ అవుతుంది అన్నమాట. అడ్రస్ మీరు ఉండేటువంటి రెసిడెన్స్ పెట్టండి, ఆధార్ కార్డు అవసరం లేదు, మార్కులు అనేటువంటివి ఇక్కడ మీకు ఫస్ట్ సమానంగా వస్తే మార్క్స్ అనేటువంటి చాలా ప్రాధాన్యత కాబట్టి తప్పులు పెట్టద్దు. ఎందుకంటే మీరు ఫస్ట్ మనకి చెప్పినట్టుగా మ్యాథ్స్ తర్వాత సైన్స్ తర్వాత ఇంగ్లీషు ఇలా ఆర్డర్లో మనకు వచ్చిన ఎక్కువ మార్కులను బట్టి సెలెక్ట్ చేస్తారు కాబట్టి సమానమైనప్పుడు. కాబట్టి ఈ మార్కులు జాగ్రత్తగా ఫిల్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా అంతేను, హాల్ టికెట్ ఎట్లా చేస్తారు నో ప్రాబ్లం. ఈ తప్పులు అయితే చేయకుండా కరెక్ట్గా చేయండి. మార్క్స్ అప్డేటు, అడ్రస్ ఒకటి, ఫోన్ నెంబర్ కూడా మీకు అవసరమైంది, మీకు ఉపయోగంలో ఉండేది ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క అప్డేటు. మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఒక 4 రోజుల ముందే మీరు కంప్లీట్ చేసుకోండి అప్లికేషన్ ఫిల్అప్ అనేటువంటిది, ఎందుకంటే లాస్ట్ టైంలో సర్వర్ బిజీగా ఉన్నటువంటి ఎన్ని కూడా జరుగుతాయి. మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసినటువంటిది మీ దగ్గర ఒక కాపీ ఉంచుకోండి, అది జాగ్రత్తగా భద్రపరచుకోండి, మళ్ళీ అవసరం అవుతుంది. అది అప్లికేషన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా డైరీలో కానీ ఒక ప్యాకెట్ బుక్లో కానీ రాసుకొని ఉండండి. అప్లికేషన్ నెంబర్ మనకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అవసరం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూస్తూనే ఉండండి ఎర్రగడ్డ బ్రదర్స్ ఛానల్. థ్యాంక్ యూ.